ఇంగ్లాండ్ తో భారత్ వన్డే సిరీస్ ఆడుతున్న క్రమంలో శ్రేయస్ ఎయిర్ కు మొదటి వన్డే మ్యాచ్ లోనే చాలా తీవ్రమైన భుజం గాయం అయింది దాంతో తను ఆ టోర్నమెంట్ కి కాకుండా ఆ తర్వాత వచ్చిన ఐపీఎల్ కూడా దూరమైపోయాడు అయితే ఇంకా విషయంలోకి వచ్చినట్టయితే ఐపీఎల్ వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది ఇక ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ మళ్ళీ తిరిగి జట్టులోకి రాబోతున్నాడు అన్న పెద్ద సంచలనమైన శుభవార్త చెప్తున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు ఒక పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే యుఏఎ వేదికగా జరగనున్న రెండవ దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నట్లు అంటే ఉంటున్నట్లు స్పష్టం చేసేసాడు శ్రేయస్ అయ్యర్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వెల్లడించగా గత సీజన్ లో ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరించిన అయ్యర్ గాయంతో లీగ్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో జట్టు సారథ్య బాధ్యతలను రిషబ్ పంత్ చేపట్టాడు ఇదిలా ఉంటే ప్రస్తుత సీజన్ లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణించింది పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది ఈ లో పంతుని కాదని అయ్యర్ కు తిరిగి జట్టు పగ్గాలు అప్ప చెప్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఈ విషయంపై కూడా దీనిపై మాట్లాడేందుకు ఆయనకు ఎందుకంటే జట్టు పగ్గాల విషయం తన పరిధిలో లేదని జట్టు యాజమాన్యం ఈ విషయం చూసుకుంటుందని మాట దాటేశాడు మరొక వైపు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఢిల్లీ క్యాపిటల్స్ కు వెన్నెంకగా ఉన్న అయ్యర్ జట్టుకు దూరం కావడంతో ఆ స్థానంలో స్టార్ స్టీవ్ స్మిత్ జట్టులోకి వచ్చాడు తాజాగా స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్ రెండో దశకు దూరం కానున్నట్లు తెలియడంతో ఢిల్లీ యాజమాన్యం ఆందోళనలో పడింది కానీ ఇప్పుడు అయ్యర్ కోరుకుని పూర్తి పూర్తి ఫిట్గా ఉండడంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది సెప్టెంబర్ పదిహేడు నుంచి యుఏఈ వేదికగా మరి దశ ఐపీఎల్ జరుగుతున్న కారణంగా ఇప్పటికే తను పూర్తి స్థాయి ఫిట్నెస్ నంతా కూడా సంతరించుకున్నాడు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు